ట్రిపులర్ ఇదేదో రాజమౌళి తీసిన సినిమా అనుకునేరు రఘురామ కృష్ణరాజు అందరూ షార్ట్ గా ట్రిపులర్ అని పిలుచుకునే ఆయన పేరులోనే కాదు హుందాలోను రాజే ఒక పార్టీ తరపున ఎంపీగా గెలిచి అదే పార్టీపై తిరుగుబాటు చేస్తూ ప్రతి టాపిక్ పై తనదైన శైలిలో అనాలసిస్ చేస్తూ తప్పు ఒప్పుల్ని ఎండగట్టే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం రఘురామ కృష్ణరాజు 1962 మే 14న కనుమూరి వెంకట సూర్యనారాయణరాజు అన్నపూర్ణ దంపతులకి జన్మించాడు కోడిపందాలకు ప్రసిద్ధి గాంచిన భీమవరం వీరు సొంత ఊరు కాగా తాతగారి ఊరైన ఆకువీడిలో తన బాల్యం గడిచింది వారి అమ్మ తాతయ్యలు కాంగ్రెస్ లో ఉండేవారు తాతల కాలంలో వారి కుటుంబంలో కొంత రాజకీయ పోకడలు ఉన్నప్పటికీ వారి నాన్నగారు మాత్రం రాజకీయాలకు దూరంగా వ్యాపారాలకు దగ్గరగా ఉండేవారు ఈ క్రమంలోనే రఘురామ కృష్ణరాజుకి తండ్రి బాటలో వ్యాపారాలు వారి తాతగారిలా రాజకీయాలు వంటపట్టాయని చెప్పొచ్చు ఇక ఆయన విద్యాభ్యాసానికి వస్తే 3వ తరగతి వరకు మద్రాసులోని సెయింట్ ఫ్యాట్రిక్స్ పెడియార్ స్కూల్లో చదివిన ఆయన 4వ తరగతి నుండి విజయవాడలోని నిర్మలా కాన్వెంట్ లో చదివారు అనంతరం లయోలా కాలేజ్ లో ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో బి ఫార్మసీ ఎం ఫార్మసీ పూర్తి చేశారు చదువులో మంచి ప్రతిభ కనబరిచే ఆయన ఎం ఫార్మసీలో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు కాలేజీ రోజుల్లో మంచి క్రీడాకారుడిగా పేరున్న ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా భారీ మెజారిటీతో గెలిచారు ఇక వివాహ విషయానికి వస్తే 1980లో తన మేనమామ కూతురు రమాదేవిని వివాహం చేసుకున్నారు 1992లో హైదరాబాద్ కి మకాం మార్చారు అప్పట్లోనే 26 కోట్ల రూపాయలతో విద్యుత్ ప్లాంట్ ని స్థాపించి విజయవంతంగా నడిపించారు అనంతరం 2000 సంవత్సరంలో కూడా తమిళనాడులో మరొక ప్లాంట్ ని ఏర్పాటు చేశారు అప్పటిదాకా రాజకీయాల జోలికి వెళ్ళని ఆయన తమిళనాడులో ఉన్న తన ప్లాంట్ దగ్గరికి వెళ్లి వచ్చే క్రమంలో తమిళనాడు రాజకీయ నాయకుడు ఎంజీఆర్ కి ఉన్న అభిమానాన్ని చూసి నివ్వెరపోయాడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన రాజకీయంగా అందించిన సేవలకు ఇంతటి అభిమానం పెరిగిందనే ఆలోచనతో ఆ స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావాలి అని నిర్ణయం చేసుకున్నాడు అంతకు ముందు నుండే వైఎస్ రాజశేఖర రెడ్డితో వారికి మంచి సంబంధాలు ఉండేవి అవి ఎంతలాంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి రఘురామ కృష్ణరాజుని సలహాలు అడిగారంటే వారి సాన్నిహిత్యం ఏంటో తెలుస్తుంది సాధారణంగా వ్యాపార దిగ్గజాలు రాజకీయాలకు ఉద్యమాలకి వాటికి సంబంధించిన విషయాల్లో చర్చించేందుకు ఆసక్తి కనబరిచారు వీలైనంత వరకు వారికి దూరంగానే ఉంటారు కానీ తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించిన మొదటి వ్యాపారవేత్త ఆయనే 2013లో వైఎస్ఆర్ సిపిలో చేరిన ఆయన జగన్ తీరుతో పార్టీలో నుండి బయటకు వచ్చేశారు పార్టీలో చేరకముందు రాజుగారు అని సంబోధించే జగన్ పార్టీలో చేరాక నువ్వు అని సంబోధించడం ఆయనకు నచ్చలేదు దీంతో పాటు మరికొన్ని నచ్చని విషయాలను ఆయన అప్పట్లో పంచుకున్నారు కూడా జగన్ ని ఒక నియంతలాగా చూపి ఆయన చేస్తున్న పనిలో తప్పులు వెతికి చూపేవాడు దీంతో ఆయన పార్టీ నుండి బహిష్కరించబడ్డాడు ఇక 2014లో పార్టీ నుండి బయటకు వచ్చిన ఆయన బీజేపీలో చేరారు బీజేపీ నుండి నరసాపురం టికెట్ ఆశించినప్పటికీ కూడా ఆయన బంధువైన గోకరాజు గంగరాజుకే నరసాపురం ఎంపీ టికెట్ దక్కింది అయినప్పటికీ బీజేపీ తరపున రఘురామ పనిచేశారు ఈ టికెట్ విషయంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అశోక సింగిల్ ప్రమేయం బాగా ఉందని వినికిడి కూడా ఉంది ఇక 2018లో టీడీపీ బీజేపీ ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీలపై జరిగిన వివాదాల మనస్పర్ధల కారణంగా ఆయన బీజేపీని వదిలిపెట్టేశారు ఇక 2019లో వైఎస్ఆర్ సిపి వాళ్లే రఘురామని పిలిచి నరసాపురం నుండి ఎంపీగా పోటీ చేయాలని అవకాశం ఇచ్చారు అదే స్థానంలో టీడీపీ నుండి వెంకట శివరామరాజు పోటీ చేయగా 31,999 ఓట్ల మెజారిటీతో గెలిచారు అనంతరం పార్టీలో కొనసాగుతూనే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలను ఆయన విమర్శించారు ప్రధానంగా ప్రభుత్వ బళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగు భాష చచ్చిపోతుందని ఆ పాపం మనకొద్దని చెప్పడంతో పార్టీ కోపానికి బలి కావాల్సి వచ్చింది 2020లో జగన్ రాష్ట్రంలో క్రిస్టియానిజాన్ని హింసావాదాన్ని మత రాజకీయాలను పెంచుతున్నాడని ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు ఇక 2020 జూలైలో వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ కి ఈయనపై ఫిర్యాదు కూడా చేశారు రాజకీయాల్లో ఎత్తులకి పై ఎత్తులు చర్యకు ప్రతిచర్య సహజంగానే ఉంటుంది జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువగా విమర్శించే రఘురామపై ఎస్బీఐ ద్వారా రుణాలు తీసుకోవడంలో నకిలీ పత్రాలు చూపారని ఫోర్జరీ సంతకాలు చేసి మోసం చేశారని సిబిఐ కేసు నమోదు చేసింది ఆ విషయంలో పోలీసులు ఆయనను కొట్టారని కూడా అప్పట్లో సంచలనంగా మారింది అనంతరం 2021లో జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐకి ఫిర్యాదు చేశాడు సీఎం జగన్ ని ఒరే అన్న మగాడు ఆయనేనని తెగ సంబరపడ్డారు
పడిపోతూ ఉంటారు. రాజకీయాలకు రాకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో తాను కూడా కలిసి ఇంటికి వెళ్ళేటప్పుడు జగన్ అంకుల్ అని తనను పిలిచేవాడని, అలాంటి జగన్ గౌరవాలు అభిమానాలు మరిచి ప్రవర్తించడం బాధ అనిపించిందని కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. ఇక రాజు గారి లైఫ్ కూడా రాయల్ గానే ఉంటుంది. ఆయనకు తప్పకుండా భోజనంలో ముక్కుండాల్సిందేనట. మందు విషయానికి వస్తే రాయల్ సెల్యూట్ అనే బ్రాండ్ అప్పుడప్పుడు తీసుకుంటారని, తన తలకు ఉంది విగ్గు కాదని వెంట్రుకలేనని, తక్కువగా ఉన్నంత కారణంగా ప్రత్యేక ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పారు. ఆయన తిరిగే కార్లు చాలా ఖరీదైనవి, ఇంటి దగ్గర 12 ఉండగా అప్పట్లో రోల్స్ రాయల్స్ వాడే 5 మందిలో ఆయన ఒకడని గొప్పగా చెప్పారు. ఆ కార్ అంటే తనకు చాలా ఇష్టమట. అలాగే ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండగా కుమార్తెకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టారు. దానికి కారణం లేకపోలేదు, దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టారట. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మగా పిలిచే కేవీపీ రామచంద్రరావు కుమారుడితో కూతురు వివాహాన్ని చేశాడు. రఘురామకు అక్కినేని కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. పేరులోనే రాజు నుంచుకున్న ఆయన రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఆయనంటే తెలియని వారు లేరు. ఎప్పుడూ ప్రతిపక్షాల కంటే ముందుగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పత్రికల్లో సోషల్ మీడియాలో ముందుంటారు. వైసీపీని విమర్శించడంలో నా సొంత పార్టీ వారు అని సంబోధించే ఆయనకు రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఎదుర్కానుంది, ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఆయనని ఎలా వాడుకోనుంది, రఘురామ జగన్ ప్రభుత్వానికి ఎలా వ్యతిరేకంగా పనిచేయనున్నాడు, కాలమే నిర్ణయిస్తుంది. చూశారుగా, ఇది ఇవాళ రఘురామకృష్ణరాజు జీవిత విశేషాలు.